पुनर्विभजन नोटिफिकेशन वेलुवडिंदि वेलुवडिन तर्वात रेवेन्यू डिविजनल अनेदि తీసివేయడం తీసివేతల కూడికలు మొదలైనవి అసలు ఈ తీసివేతల కూడికలు ఏ దామాష ప్రకారం హేతుబద్ధత లేకుండా చేసేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది కొద్దిమందికి ఆశలు ఉండొచ్చు మా కదిరి కూడా జిల్లా కావాలి లేదంటే పుట్టపర్తి జిల్లా కావాలి హిందూపూర్ జిల్లా కావాలి అనే తప్పేం కదా ఆ ప్రాంతవాసులకి కానీ తమాషైనటువంటి కార్యక్రమం ఏమంటే అధికార వికేంద్రీకరణ జరగాల పరిపాలన ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ జరగాలనే ఆలోచనతో జిల్లాలు చిన్న జిల్లాలు చేస్తూ పార్లమెంట్ సెగ్మెంట్ ని జిల్లాలుగా చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది దీని నుంచి జిల్లాల విభజన జరిగితే కానీ అట్ ద సేమ్ టైం పార్లమెంట్ సెగ్మెంట్ ని ఒక జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్ యూనిట్ గా ఒక జిల్లా విభజన జరిగితే పునర్విభజన జరిగితే ఉన్నటువంటి రెవెన్యూ డీజల్ తొలగించడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం నిన్నటి రోజున ఎవరికి వాళ్ళు మాకు జరిగినటువంటిది ఇంకొకరికి జరుగుతోంది అనే ఉద్దేశంగా కొంతమంది సంతోషము కొంతమంది దుఃఖము లేదంటే ఎవరికైనా కొనసాగింపు జరిగితే అది నేను సాధించాను ఎవరుదన్న పోతే అక్కడ ఉన్నటువంటి నాయకుడిని బ్లేమ్ గేమ్ లో పార్టగా చేర్చుకుంటూ వాస్తవంగా సూటిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను మీరు పరిపాలన జరగాల ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ జరగాల చిన్న ప్రాంతాలైతే పరిపాలన సౌలభ్యం ఉంటుందని ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమానికి రెవెన్యూ డివిజన్ కి కూడా అదే వర్తింపజేస్తే ఏం తప్పు జరుగుతుందో ఈ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలా దానికి ఒక సర్కస్ కంపెనీలో ఉన్నట్టు అక్కడ తీస్తారంట ఇక్కడ పెడతారంట కదిరి తీసేసినారు మళ్ళీ కదిరి పెట్టినారు ధర్మవరం తీసేసినారు కదిరి కొనసాగిస్తున్నారు తమాష అయినటువంటి వ్యవహారం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ పాలకులు వాళ్ళ లోటుపాట్లని కప్పిపుచ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కదిరి తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాం రెవెన్యూ డివిజన్ల కొనసాగింపు యథావిధిగా కొనసాగిస్తేనే మంచిది దానికి ఏదో చెప్తారా నాలుగు మండలాలు ఉన్నాయి ఆరు మండలాలు ఉన్నాయి ఉంటే ఏమవుతుంది నాలుగు మండలాలు ఉంటే ఏమవుతుంది ఆరు మండలాలు ఉంటే ఏమవుతుంది ఎట్లా కొత్తగా ఏ ఖర్చు ఏం లేదు ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది ఎగ్జిస్టింగ్ రెవెన్యూ డివిజన్లో ఆర్డీఓ ఆఫీస్ ఉంటుంది స్టాఫ్ ఉంటుంది కొత్తగా ఏర్పడినటువంటి రెవెన్యూ డివిజన్ కానీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కానీ అటాచ్ చేస్తే కూడా అక్కడ ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు ఇక్కడ కలెక్టరేట్ వస్తుంది మరి కలెక్టరేట్ వచ్చినప్పుడు పరిపాలనా సౌలభ్యం అనేది మరింత మెరుగ్గా ఉంటాయి పరిపాలన పద్ధతులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయి మరి ఎటువంటి పరిస్థితుల్లో ఒక ఆయన సాధించుకొచ్చినాడు ఈ ఆయన సాధించింది ఏమి ఉండదు ఇక్కడ రెవెన్యూ డివిజన్ని ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కొనసాగిపిస్తే దానికి ఒక సైకిల్ ర్యాలో మోటార్ సైకిల్ ర్యాలో లేదంటే ఇంకోటో ఇంకోటో చెప్పుకుంటా అంటే తమాష అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని నవ్వుకుంటా ఉన్నారు జనాలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు రెవెన్యూ డివిజన్ని తీసేసి కొనసాగిస్తే మీరు మీ గొప్ప తీసేసినప్పుడే మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అసలు మిమ్మల్ని పరిగణలోకి తీసుకుండా ఈ కార్యక్రమం జరిగిందని ఎమ్మెల్యేలు అనే వాళ్ళని అందరినీ కూడా నేను చెప్తా ఉన్నాను తీసివేయడము కూడికలము అనేవి మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటే ఏ ఒక్క రెవెన్యూ డివిజన్ కూడా పోయేటువంటి పరిస్థితి ఉన్నది కొత్త రెవెన్యూ డివిజన్లు వచ్చేటివి కొత్త రెవెన్యూ డివిజన్లు వస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు దగ్గర అవుతాయి అదేమి పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటిది ఖరీదైనటువంటిది అయితే కాదు అడ్మినిస్ట్రేషన్ పరంగా మీరు 13 జిల్లాలనే 26 జిల్లాలుగా చేయగలిగినటువంటి పరిస్థితుల్లో మీరు పరిపాలన సాగించాలనుకున్నప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ని కొనసాగించడమే కాదు అవసరమైతే ఇంకా 10 ఎక్కువ రెవెన్యూ డివిజన్లు కూడా పెంచితే కూడా పోయేది ఏముండదు ప్రభుత్వానికి రాజకీయ క్రీడలో మీరు అనాలోచితంగా చేసినటువంటి ఈ కార్యక్రమాల్ని మీ పొలిటికల్ మైలేజ్ కింద కన్వర్ట్ చేసుకోవాలని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వానికే సూటిగా చెప్తున్నాం ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్లు అనేది ఉన్నటువంటివన్నీ కొనసాగిస్తే మంచిది ఇంకా ఎవరైనా కూడా కొత్తదేమైనా ఎక్కువ చేస్తే కూడా మంచి ఫలితాలే వస్తాయని చెప్పేసి కూడా
తెలియజెప్తానా, దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడకుండా నాయకులు ఆలోచన చేస్తే కూడా మంచిది భావితరాల కోసం.